అందరి యొక్క దృష్టి ఏకత్ర క్రోడీకరించాలి, ఒకే వైపు ఉండాలి, ఒకే మాట, ఒకే నాదం అద్భుతం. అప్పుడు శక్తి ప్రసరిస్తుంది, అది జరుగుతుంది కూడా. ఆ శక్తి ఉన్న చోట నువ్వు వెళ్ళి కూర్చో, నువ్వు లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా పొందలేనటువంటి పాజిటివ్ ఎనర్జీని, ఒక 100 రోజులు నువ్వు కూర్చొని మెడిటేషన్ చేసేంత శక్తిని నువ్వు ఆ ఒక్క రోజులో ఒక క్షణంలో పొందగలుగుతావు. ఆ ఒక్క రోజు ఏ రోజన్న? నేను చేస్తూ ఉంటాను కదా రెగ్యులర్గా, నేను ఉత్సవాలు చేస్తూనే ఉంటాను. నేను ఎప్పుడూనే ఉత్సవాలు, ప్రతి పౌర్ణమి అయితే నేను గ్యారంటీ ఉత్సవం చేస్తాను. బికాస్ చంద్రుడిలో ఉన్నటువంటి శక్తి, 16 కళ్ళ శక్తి కేవలం పౌర్ణమి రోజు మాత్రమే అందుతుంది. నాదానుసంధానము పౌర్ణమి రోజు కుదురుతుంది, ఇది శాస్త్రం. నాదానుసంధానం అవుతుంది ఆ రోజు. నాదానుసంధానం అవ్వాలంటే పౌర్ణమి ఒక్కరోజే చాలా అద్భుతమైనటువంటి రోజు. ఎందుకు? మనస్సు కారకుడు చంద్రుడు. చంద్రుడు ఎట్లాగైతే పూర్ణమవుతాడో ఆ రోజు నీ మనస్సు యొక్క శక్తి చాలా ఉత్కృష్టంగా ఉంటుంది. ఆ రోజు నువ్వు అమ్మవారికి ఒక సన్నిధానంలో ఉండి, ఆ అమ్మవారి యొక్క శ్రీచక్రం ముందు కూర్చొని, నువ్వు అశేషమైన భక్త జనాల మధ్యలో ఒకేసారి ఒకే నాదాన్ని పలుకు, గ్యారంటీగా అది ఫలిస్తుంది నీకు. రేపు పౌర్ణమికి మీరు చేస్తున్నారా? అంటే కార్తీక పౌర్ణమి రోజు నేను ప్రతి పౌర్ణమి చేస్తాను, కానీ విశేషంగా అంటే మళ్ళీ ఈ వీడియో చెప్పేటానికి అది కూడా అయిపోతుంది మేబీ, బట్ ఈ వీడియో రిపీట్ అయినా సరే యూ కెన్ ఫాలో మీ వెరెవర్ వెన్ ఎవర్ ఐ పెర్ఫార్మ్ ద రిచువల్స్ ఆన్ పౌర్ణమి అండ్ అమావాస్య ఎవ్రీ టైమ్ టు ప్రొటెక్ట్ ద పీపుల్, నాట్ టు గెయిన్ ద మనీ, టు గెయిన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద పీపుల్, టు గెయిన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్స్ పవర్. అమ్మవారు చంద్రస్వరూపంలో ఉంటుంది, సూర్యస్వరూపంలో ఉంటుంది. పౌర్ణమి అమావాస్యలే మనకి శక్తితత్వాలు. ఏ డేట్ రోజు? 11 నవంబర్ 2019 ఎల్బి స్టేడియంలో చేస్తున్నాను. ఆ రోజు మహోత్కృష్టమైన నాదానుసంధానం చేయిస్తున్నాను. ఆ నాదానుసంధానంలో ఓం శ్రీమాత్రే నమః, లలితా సహస్రనామంలో మొట్టమొదటి నామం శ్రీమాత్రే నమః. ఆ శ్రీమాత్రే నమః అనేటువంటి పదాన్ని 1,10,000,000 సార్లు అనిపిస్తున్నా, అంటే ఒక వ్యక్తి 1,008 సార్లు అంటే 11,000 మంది వ్యక్తులు 1,008 సార్లు అంటే 1,10,000,000 పైచలకు వస్తుంది. ఆ నాదానుసంధాన శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది, కంటికి కనబడదు కానీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ దాట్. సో ఎవరైనా సరే ఆ శక్తి పొందాలంటే మీరు రావచ్చు. ఎవరైనా రావచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఐఎమ్ నాట్ గోయింగ్ ఛార్జ్ ఎనీథింగ్. హాయిగా ఎల్బి స్టేడియం బుక్ చేశాను అందరి కోసము, హ్యాపీగా వచ్చి కూర్చోవచ్చు. సహస్ర జ్వాలా తోరణ చంద్రమండల మహాపూజ జరిగేటప్పుడు ఈ నాదానుసంధానం జరిగితే అమ్మ పలుకుతుంది, నేను హామీ. చూద్దాం సార్, ఆ రోజు నేను వస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే రావాలి, మీరు కూడా అందరూ రావాలి, మీరు ఒక్కళ్ళే కాదు. నేను హిందువుని అని గొప్పగా చెప్పుకునే ప్రతి ఒక్క వ్యక్తి, నేను సనాతన ధర్మాన్ని నమ్ముతున్నాను అని చెప్పే ప్రతి ఒక్క వ్యక్తి రావాలి. అది బాధ్యత, ఇది ఇన్విటేషన్ కాదు, బాధ్యత. బికాస్ మనం హైందవ ధర్మ ప్రకారం మనం ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు అందరం కలిసి చేసుకోవాలి. ఏదో ప్రదీప్ జోషి ప్రోగ్రామ్ అనుకుంటే అది మూర్ఖత్వం. అది ఇట్స్ నాట్ ఎ మై ప్రోగ్రామ్, ఇట్స్ అ డివైన్ వర్క్, డివైన్ ప్రోగ్రామ్. ఐఎమ్ డూయింగ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ. అందరూ వస్తారు తప్పకుండా, నేను వస్తాను. థ్యాంక్ యూ, ఎందుకంటే నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తారు ఓపిక్గా. అడిగిన ప్రతి ప్రశ్నకి మీకు ఏ విధంగా సమాధానం అయితే వస్తుందో తెలియదు, కానీ మీరు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారో నాకు తెలియదు, కానీ బట్ నాకు ఆన్సర్ అయితే చెప్తున్నారు. మనిషి మరణాన్ని కూడా జయించగలడు అనే. మరణాన్ని జయించలేడండి, గండాలను జయించగలడు. ఓకే, గండాలను జయించగలుగుతాడు అని చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.